అందరికీ నమస్కారం నేను మీ ఆదిత్య భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాంత్రి మిషన్ విజయవంతమైంది చంద్రుడిపై కాలు మోపిన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ తమకు అప్పగించిన పనిని పూర్తి చేశాయి జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మూడ్లోనే ఉన్నాయి అయితే పలుసార్లు మేల్కొల్పేందుకు ప్రయత్నించినా ఇప్పటి స్పందించలేదు ఎందుకు విక్రమ్ ల్యాండర్ యాక్టివ్ కాలేదు చంద్రుడి ఉపరితలంపై పద్నాలుగు రోజుల పాటు గడ్డకట్టే చర్యలో గడిపిన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోడ్లు ఇంకా శాశ్వత నిద్రలోకి జారుకుంటాయని భావిస్తున్న వేళ ఇస్రో తాజాగా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది విక్రమ్ ల్యాడర్లోని ఇంజన్లు స్టార్ట్ చేసి కాస్తంత ఎత్తుకు ఎగిరేలా చేసి పక్కకు దిగేలా చేశారు ప్రస్తుతం విక్రమ్ ల్యాడర్లో ఉన్నటువంటి శివశక్తి పాయింట్ నుంచి నలభై సెంటీమీటర్ల ఎత్తు ఎగిరి ముప్పై సెంటీమీటర్ల పక్కకు జరిగి సురక్షితంగా మళ్లీ మూన్ పైనే ల్యాండ్ అయింది దీంతో మళ్లీ చంద్రయాంత్రి మిషన్ మళ్లీ ఆశలు చిగురించాయి తాజాగా శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం షెడ్యూల్లో ఇది కేవలం ఎక్స్పెరిమెంట్ గా విజయం సాధించారు ఫ్యూచర్లో చంద్రుడిపై సేకరించే మట్టి ఇతర శాంపిల్ను తిరిగి భూమి మీదకు తేవడానికి అక్కడి నుంచి శాంపిల్షిప్ టేక్ ఆఫ్ కావడం ముఖ్యం అందులో భాగంగానే విక్రమ్ ల్యాడర్లో ఈ ఎక్స్పెరిమెంటు చేస్తారు చంద్రయాంత్రి ప్రాజెక్టు డైరెక్టర్ పి వీరముత్తవేల్ ఈ విషయంపై మాట్లాడుతూ విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై పద్నాలుగు రోజులు పరిశోధన అన్వేషణలో చాలా క్లిష్టమైన డేటాను అందించాయని తెలిపారు ఇక తాజా ఎక్స్పెరిమెంట్ సమయంలో విక్రమ్ ల్యాడర్ ఇంజన్ స్టార్ట్ చేయడం ద్వారా ఊహించిన విధంగా దాదాపు నలభై సెంటీమీటర్ల వరకు కదిలిందని చెప్పారు ఇక జూలై పద్నాలుగున నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాంత్రి రాకెట్ ఆగస్ట్ ఇరవై మూడున చంద్రుని ఉపరితలంపై ల్యాండర్గా దిగింది దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలి దేశంగా చంద్రుడి విజయవంతంగా ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది ఆ తర్వాత ల్యాడర్ రోవర్ మూన్ సర్ఫేస్ పై అనేక ప్రయోగాలు చేశాయి పద్నాలుగు రోజుల పాటు ఎక్స్పెరిమెంట్ చేసిన తరువాత చంద్రుడిపై రాత్రి ప్రారంభమయ్యే శివశక్తి పాయింట్పై సూర్యకాంతి తగ్గుముఖం పట్టింది దీంతో సెప్టెంబర్ రెండున రోవర్ను సెప్టెంబర్ నాలుగున ల్యాడర్ను శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్లోకి పంపారు చందమామపై వేళ ఉష్ణోగ్రతలు మైనస్ నూట ఇరవై నుంచి రెండు వందల డిగ్రీ సెల్సియస్కు పడిపోవటం అంతటి శీతల పరిస్థితి లో అవి పనిచేసే అవకాశం లేకపోవడంతో వాటిని నిద్రావస్థలోకి పంపించేశారు వాటిలోని పదార్థాలు వేడికి మరియు చల్లదనానికి కుచించుకుపోతాయంట చంద్రుడి ఉపరితలంపై ఉండే దుమ్ము రోవర్ మరియు ల్యాండర్లోకి చేరుతుంది మరియు చంద్రుడి ఉపరితలంపైన నిరంతరం చిన్న ఉల్క కణాలు బ్లాస్ట్ అవుతూ ఉంటాయి ఈ కణాలు లోవర్ మరియు ల్యాండర్ లోపలికి వెళ్లి దెబ్బతీసే అవకాశం ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ సూర్యుడి రేడియేషన్కు మరియు కాస్మిక్ కిరణాలకు గురవుతుందని చెప్తూ ఉన్నారు ఎక్కువ కాలం గురవడం వల్ల విక్రమ్ ప్రజ్ఞాన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతింటాయి సోలార్ ప్యానెల్స్ ద్వారా సూర్యరశ్మిని గ్రహించి విక్రమ్ మరియు ల్యాండర్ పనిచేస్తాయి వీటిపై దుమ్ము దూలి పేరుకుపోతే సూర్యుడి కాంతిని అవి గ్రహించలేవు అప్పుడు బ్యాటరీలు కూడా ఎందుకు పనికిరావు అయితే ఇప్పుడు చేసిన ప్రయోగంతో విక్రమ్ ల్యాండర్లు కదలిక వచ్చింది దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో పూర్తిగా చిమ్మ చీకటి మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే పద్నాలుగు రోజుల తర్వాత పేల్కొని మళ్లీ కీలక ప్రయోగాలకు విక్రమ్ ల్యాండర్ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు శాస్త్రవేత్తలు